ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతా ఉన్నాయి అయినా మా పార్టీ ఉజ్జమాల పార్టీ మాకు ఈ అరెస్టులు గాని వేధింపులు గాని ఈ కుట్రలు గాని మాకు కొత్తేమీ కాదు ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అందువల్ల దీని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీం కోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఇవాల గమనిస్తే ఈ రోజు సుప్రీం కోర్టులో కేసు వచ్చింది ఈ రోజు సుప్రీం కోర్టులో కేసు వస్తే దాని సుప్రీం కోర్టులో 19వ తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ 3 డేస్ పోస్ట్ అయ్యింది ఇప్పటికే సుప్రీం కోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది వి విల్ నాట్ టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని సుప్రీం కోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన నలిని చిదంబరం గారిపైన కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంటే ఇవాళ ఈరోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరంన్నర కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాదిని అర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాదిని అర్థం ఏం చేసిండు మరి మీరు ఈ 1.5 ఇయర్ నుంచి ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటేమీ కాదు ఇలా కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపోయినటువంటి చర్య దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్లో ఉండగా ఉదయమేమో సర్చ్ అన్నారు
సాయంత్రమేమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తున్నారు, ముందేమో సెర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయినాక అరెస్ట్ అంటారు. అందులో రేపు శనివారం, ఎల్లుండి, ఆదివారం. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు, ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో, తప్పకుండా ఉద్యమిస్తాం, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం, ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం, అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తూ ఉంది.